బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభ ద్వారా కార్యకర్తల్లో కొత్త జోష్ నెలకొంది కరీంనగర్ నుంచి సంకల్ప సభకు విజయవంతంగా చాలా మంది కార్యకర్తలు ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు సభను విజయవంతం చేస్తామంటున్నారు ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశము అలాగే బీజేపీ విజయ సంకల్ప సభ పేరుతో హైదరాబాద్లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తుంది దానికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే రైళ్లలో బస్సులలో కార్యకర్తలు నేతలు ప్రజలందరూ కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాము కరీంనగర్ నుంచి కూడా తరలివెంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు వారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా భావించవచ్చు ఈ సభకి మన కరీంనగర్ నుంచి ఎంతమంది వెళ్తున్నారు నేను ఎట్లా చూస్తాను ఈ విజయ సంకల్ప సంకల్ప సభలో మోడీ గారి యొక్క సభలో పాల్గొనడానికి కరీంనగర్ జిల్లా నుంచి బూతు బూతు నుంచి ప్రతి బూతు నుంచి పదకొండు వందల ఆరు బూతుల నుంచి తరలి వెళ్ళడం జరుగుతున్నది ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క విజయ సంకల్ప సభకు పాల్గొని ఈ యొక్క కేసీఆర్ యొక్క అవినీతి కుటుంబ పాలన నియంతృత్వ పాలన కోసం సంకల్పం తీసుకోవడానికి కార్యకర్తలు అంతా కూడా ఉత్సాహంతో విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ పాలనను అంతం చేయడానికే ఈ సభ ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు చెప్పండి ఎట్లా భావిస్తారు అంటే దీన్ని ఒక ఒక రకమైనటువంటి సభను సక్సెస్ చేయడానికి అనేక ఆటం ప్రయత్నం బీజేపీ చేస్తుంటే అనేక ఆటంకాలు కల్పిస్తున్నారు ఒక టీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు వాళ్ళు చేసే ఏ ఆటంకనైనా కూడా ఎదిరించి పోరాడినం అవన్నిటిని చేనే మనం తెగించుకొని ముందుకెళ్ళడం జరిగింది అవి చేసే దాంట్లో ఎక్కడ కూడా అలా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా తన తన వాహనాలు సమకూర్చుకుంటూ భోజన వసతులు కూడా సొంతంగా ఏర్పాటు చేసుకొని బహిరంగ సభకు తరలివెళ్లారు ఈ టిఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు అన్నిటిని ఛేదించుకొని ప్రతి కార్యకర్త కూడా పది లక్షల మందితో సభను దిగ్విజయంగా విజయవంతం చేయడానికి అందరం సంకల్పించుకున్నాం ఆ విధంగా ముందుకెళ్తున్నాం ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా సభను సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నాం అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారు మేము ఈ నగర పశ్చిమ జోన్ పక్షాన తొమ్మిది వెహికల్స్ మీద వెళ్తా ఉన్నాం సుమారు వెయ్యి మందివి మేము గత రెండు రోజుల నుంచి కూడా గడప వెళ్ళి మరి ఆహ్వాన పత్రికలు కూడా అందజేయడం జరిగింది తప్పకుండా ఈ జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభను జిల్లా కాబట్టి ఎక్కువ సంఖ్యలో యువకులు సొంత వాహనాలతో వారికి వారు వెళ్తూ ఉన్నారు సభను ఎన్ని ఆటంకాలు పరచినా కానీ విజయవంతం చేసి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకురావడానికి మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి బహిరంగ సభ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క నేత కార్యకర్త స్థానికంగా ఎవరైతే అభిమానంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా తరలివెళ్లి సభను సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు క్యాంపర్సన్ రఘుతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ కరీంనగర్ నుండి